మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలో లోపం బయటపడింది. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో వీవీప్యాట్లో స్లిప్ 3 సెకన్లు మాత్రమే కనిపించడం ఈవీఎం లోపానికి ప్రత్యక్ష నిదర్శనమంటున్నారు. ఇక సాంకేతిక అంశాల యంత్రాలను ప్రభావితం చేయొచ్చన్నది కూడా తేలిపోయిందని చెప్తున్నారు. ఫలితంగా ఈవీఎంలను తేలిగ్గా హ్యాక్ చేయొచ్చన్నది స్పష్టమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేపర్ బ్యాలెట్టే ఉత్తమమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలలో కోడ్ మారిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే సాంకేతిక నిపుణులే ఈ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలు లోపభూయిష్టంగా ఉన్నాయని, వాటిని తేలిగ్గా హ్యాక్ చేసే అవకాశముందని అంటున్నారు. రాష్ట్రంలో ఈ నెల 11న పోలింగ్ సందర్భంగా ఈ విషయం రుజువైందని ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరి హరిప్రసాద్ తెలిపారు. ఓటర్ ఓటు వేసినప్పుడు వీవీప్యాట్లో స్లిప్ ప్రింట్ అవుతుందని, అది అద్దంలో కిందకు జారుతూ మనకు కనిపిస్తుందని హరిప్రసాద్ చెప్పారు. మనం ఇప్పుడు వాడుతున్న ఓటింగ్ మెషిన్స్లో ఓటర్ ఓటు ప్రెస్ చేయగానే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ మెషిన్లో, వీవీప్యాట్ మెషిన్ అంటారు, దాంట్లో మనం ఓటు వేసిన స్లిప్, అభ్యర్థి పేరు, పార్టీ సింబలు, ఈ రెండు కనపడాలి. అది ప్రింట్ అవుతా వచ్చి కనపడి అది ఒక చిన్న అద్దం కింద చూపిస్తారు. అది వన్ వే సీ త్రూ, ఎప్పుడూ డార్క్గా ఉంటుంది. మనం ఓటు ప్రెస్ చేసిన తర్వాత లైట్ వెలిగి పేపర్ మెల్లగా స్లైడ్ అయ్యి మొత్తం ప్రింట్ అయిపోయిన తర్వాత 7 సెకండ్ల పాటు లెక్కబెట్టుకునే 7 సెకండ్ల పాటు కనపడి తర్వాత కట్ అయ్యి లోపల పడాలి. అయితే మాక్ పోలింగ్లో వీవీప్యాట్లో స్లిప్ 3 సెకండ్లు మాత్రమే కనిపించడాన్ని గమనించానని, దానిపై అధికారులను అప్రమత్తం చేసినా ఈసీ తేలిగ్గా తీసుకుందని హరిప్రసాద్ తెలిపారు. మరుసటి రోజు రాష్ట్రమంతటా ఈవీఎంలు మొరాయించాయని, వీవీప్యాట్లో స్లిప్ 2-3 సెకండ్లే కనిపించిందని అందరూ ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. వీవీప్యాట్లో స్లిప్ 7 సెకండ్లు కనిపించేలా కోడ్ రాసినప్పుడు స్లిప్ 3 సెకండ్లే కనిపిస్తుంటే కోడ్ మారినట్టా కాదా అని ప్రశ్నించారు. మనం 7 గంటలకు అలారం పెట్టుకుంటే అది 3 గంటలకే మోగితే ఎవరో వచ్చి మార్చారనే కదా. ఓటు వేశాక వీవీప్యాట్లో 7 సెకండ్ల పాటు కనిపించాల్సిన స్లిప్ 3 సెకండ్లే కనిపించిందంటే ఎక్కడో తేడా జరిగినట్టేనని, కోడ్ మారి ఉండవచ్చని పేర్కొన్నారు. 10వ తారీఖు నాడు ఎవరో డెమాన్స్ట్రేషన్స్ చేస్తా ఒక వీడియో వైరల్ అయింది సోషల్ మీడియాలో. దాంట్లో నేను చూసింది ఏంటంటే, ఇది ఈ స్లిప్ అనేది ఇలా జారుతా వచ్చి కనపడి కట్ అయ్యి 7 సెకండ్లు నిలబడి కట్ అయ్యి పడే బదులు 3 సెకండ్ల పాటు మాత్రం, అది కూడా ఏంటంటే ఒకసారి లైట్ వెలిగిస్తే అర్ధ వెనకాల కనపడినట్టు ఒక సింబలు పేరు, అంటే ఎవరికి నొక్కితే వాళ్ళది, 3 సెకండ్ల తర్వాత మళ్ళీ డార్క్నెస్, అంటే ఏమీ కనపడకుండా చీకటిగా అయిపోతుంది. ఇది దాంట్లో రాసిన కోడ్ కాదు. కోడ్ 7 సెకండ్లు రాస్తే 7 సెకండ్లు మాత్రమే చూపించాలి. 3 సెకండ్లు చూపిస్తుంది అంటే ఈ మిషన్లో కోడ్ మార్చన్నా ఉండాలి. అది ఎలక్షన్ కమిషనే మెయింటెనెన్స్లో భాగంగానో ఇంకో భాగంగానో మార్చారా, మారిస్తే వాళ్ళు చెప్పాలి. ఒకవేళ మార్చలేదు అంటే ఈ మిషన్ని సీరియస్గా డౌట్ పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పదే పదే చెప్తుంది దీంట్లో కోడ్ మార్చడానికి లేదు, ఒక్కసారి రాస్తే మేము కూడా మార్చలేము అని వాళ్ళే చెప్తారు. అలాంటప్పుడు 7 సెకండ్ల కోడ్ 3 సెకండ్లకు ఎట్లా మారింది అని చెప్పి అడగటం జరిగింది. 2 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎం పనితీరులో లోపం స్పష్టంగా బయటపడింది. స్వయంగా జిల్లా ఎన్నికల అధికారి ఓ ఆర్టీఐ కార్యకర్తకు లిఖిత పూర్వకంగా ఈ మేరకు వివరాలు అందజేశారు. 2017 ఫిబ్రవరి 16వ తేదీన జరిగిన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా పరిషత్ ఎన్నికల్లో లోనార్ పట్టణంలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన 56వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓ స్వతంత్ర అభ్యర్థికి చెందిన కొబ్బరికాయ గుర్తుకు ఓటేస్తే బీజేపీ అభ్యర్థికి చెందిన కమలం గుర్తుకు ఓటు పోలైంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓటు అలాగే నమోదు కావడంతో జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిపై అధికారులకు ఈ మేరకు నివేదికను సమర్పించారు. ఆర్టీఐ కార్యకర్త అనిల్ గల్గారి లేఖకు కూడా ఈ మేరకు సమాధానమిచ్చారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలలో లోపాల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఐటీ సాంకేతిక నిపుణులు కూడా అనుమానాలను కొట్టిపారేయడం లేదు. ఈవీఎం ఒక ఎలక్ట్రానిక్ డివైస్ గానే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని, ఒక కంప్యూటర్ను ఎలాగైతే హ్యాక్ చేయవచ్చో ఈవీఎంలను కూడా ప్రభావితం చేయడానికి అవకాశం ఉందంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్. ఈవీఎంలలో వినియోగించే ఫర్మ్వేర్ ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నామని ఈసీ బలంగా చెబుతున్నా అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక ఈవీఎంస్ ఎప్పుడైనా కానీ అది ఒక ఎలక్ట్రానిక్ డివైస్గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో ఒక కంప్యూటర్నో లేదా ఒక మొబైల్ ఫోన్ ఎలాగైతే హ్యాక్ చేయడానికి స్కోప్ ఉంటుందో, అలాగే ఈవీఎంను కూడా మనం దాన్ని మ్యానిపులేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వచ్చేటప్పటికీ ఈవీఎంస్లో యూజ్ చేసే ఫర్మ్వేర్ అంటే దాన్ని రామ్ అని చెప్పేసి అంటూ ఉంటారు, రీడ్ ఓన్లీ మెమరీ. సో ఫర్మ్వేర్ అనేది వేరే దేశాల నుంచి తీసుకోబడుతుందని చెప్పేసి, అలాగే ఇక్కడ ఏదైతే బెల్ ఆన్ డీసీఎల్ ద్వారా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడుతూ ఉంటాయి కాబట్టి ఇదంతా పూర్తిగా సెక్యూర్గా ఉంటుందని చెప్పేసి అని అంటున్నప్పటికీ అది డెఫినెట్గా ఎంతమంది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, లేకపోతే కనుక ఇదంతా మిగతాయి రాజకీయ విమర్శలుగా మనం ప్రకటించవచ్చు. నిజంగా అవి ట్రాన్స్పరెంట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయా లేదా, లేకపోతే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగే అవకాశం ఉందా లేదా అనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది. కంప్యూటర్లో ప్రాసెసర్ ఉన్నట్లుగానే ఈవీఎంలలో కూడా ప్రాసెసర్ స్టోరేజ్ చిప్ ఉంటుందని, ఆ చిప్లో చేసిన ప్రోగ్రామింగ్ ఆధారంగా అభ్యర్థి సీరియల్ నెంబర్, ఏ నెంబర్ను ఓటర్ ప్రెస్ చేశాడో ఈవీఎంలో నమోదవుతుందని నల్లమోతు శ్రీధర్ చెబుతున్నారు. ఈవీఎంలో ప్రాసెసర్, చిప్ మాత్రమే ఉంటే సమస్య ఏమీ లేదని, ఇవి కాకుండా అదనంగా బ్లూటూత్ డివైస్ గానీ వైర్లెస్ డివైస్ గానీ ఉంటే బయట నుంచి ఈవీఎంను ఆపరేట్ చేసి అప్పటికే నమోదైన డేటాలో మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఖచ్చితంగా ఒక ఈవీఎం మిషన్ మనం తీసుకుంటే కనుక దాంట్లో ఒక పర్టికులర్ కోడ్ జనరల్గా ఏముంటుందంటే కనుక సీరియల్ నెంబర్ ప్రకారం ఒక 1, 2, 3, 4 అని చెప్పేసి ఒక్కొక్క అభ్యర్థికి ఒక సీరియల్ నెంబర్ ఇవ్వబడుతూ ఉంటుంది. అతనికి ఎన్ని ఓట్స్ ఒక ఇన్పుట్ తీసేసుకొని అంటే బటన్ ప్రెస్ చేస్తేనే తీసేసుకొని వాటిని ఒక ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్స్ ద్వారా వాళ్ళకి కరస్పాండింగ్ టేబుల్లో యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీనికోసం అంతా ఒక చిన్న ప్రాసెసర్ అనేది ఒక అలాగే స్టోరేజ్ చిప్ అనేది పొందుపరచబడేసి ఉంటుంది. ఈ రెండు మాత్రమే ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. అలా కాకుండా దానికి అదనంగా ఏదైనా బ్లూటూత్ కానీ ఏదైనా వైర్లెస్ మాడ్యూల్ కానీ ఈవీఎం మెషిన్లో పొందుపరచబడి ఉంటే కనుక అది ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఒక మొబైల్ ఫోన్ నుంచి కానీ లేదంటే వేరే సోర్స్ నుంచి కానీ ఇన్స్ట్రక్షన్స్ని తీసేసుకున్న ఆదేశాలకు తగ్గట్లుగా లోపల అప్పటికే స్టోర్ చేయబడి ఉన్న విలువలనే చేంజ్ చేయగలిగే విధంగా ఏర్పాటు చేయబడి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఈవీఎం మెషిన్స్ అనేది ఓట్లు మ్యానిపులేట్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సైబర్ నిపుణులు నల్లమోతు శ్రీధర్ సూచిస్తున్నారు. 5 ఏళ్ల రాజకీయ నాయకుల శ్రమ, కష్టం ఒక్క ఈవీఎంతో ప్రభావితమైతే ప్రజాస్వామ్యానికే నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈవీఎంల నిర్వహణ, వాటిలో భద్రతకు సంబంధించిన అంశాలపై బహిరంగంగా డెమోలు ఇప్పిస్తే ప్రయోజనం ఉంటుందని, తద్వారా విశ్వసనీయత కూడా పెరుగుతుందని సలహా ఇస్తున్నారు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ ఈవీఎంల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కనీసం వీవీప్యాట్ల సంఖ్యను కూడా ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వీవీప్యాట్ల కౌంటింగ్ కూడా కొంతవరకు పెంచినప్పుడు కూడా మరింత ట్రాన్స్పరెంట్గా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు 5 సంవత్సరాల పాటు కష్టపడేసి ఎలాగైనా గెలవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక ఈవీఎంస్ ద్వారా వాళ్ళ వైఫల్యాలు ఎదుర్కోవాల్సి వస్తే కనుక ఖచ్చితంగా అది ప్రజాస్వామ్యాన్ని మొట్టిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మరింత పారదర్శకంగా ఈవీఎంస్ నిర్వహణ దగ్గర నుంచి అలాగే వాటిలో సెక్యూరిటీ పరంగా ఎలాంటి లూప్హోల్స్ ఉన్నాయి, ఏదైనా హ్యాక్ చేసే అవకాశం ఉందా లేదా అన్నది ఒక స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కాకుండా ట్రాన్స్పరెంట్గా టెక్నికల్ నోహోవ్ అనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలిగితే కనుక ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా అన్ని రాజకీయ పార్టీలను కూర్చోబెట్టేసి ఇది ఈ విధంగా మేము చేస్తూ ఉన్నామని చెప్పేసి అని అలాగా ట్రాన్స్పరెంట్గానే అందరి మద్దతు ప్రజల దగ్గర నుండి ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రతిపక్షాల దగ్గర నుంచి అందరి మద్దతు తీసుకోగలిగిన విధంగా ఎన్నికల ప్రక్రియ ఉంటే కనుక బెటర్గా ఉంటుంది తప్పించేసి ఆరోపణలు వచ్చినప్పుడు ఏదో ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి కొట్టిపారేస్తే సరిపోదు. ఈ నేపథ్యంలో ఈవీఎంలపై వస్తున్న ఆరోపణలు, సందేహాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైనే ఉంది. ఈవీఎంల పనితీరు, ఎన్నికల్లో పారదర్శకతపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టారు. ఓ రకంగా ఈసీపై యుద్ధం ప్రకటించారు. తాను లేవనెత్తిన అభ్యంతరాలు ఒక్క ఏపీకే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా ఫలితాలపై వీటి ప్రభావం ఉంటుందని పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీంతో అన్ని రాజకీయ పక్షాలు చంద్రబాబుతో గలం కలుపుతున్నాయి. మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయి ఉద్యమం
విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఈసీ విశ్వసనీయతను ప్రశ్నించడం వంటి పరిణామాలపై ఈసీ ఏ విధంగా స్పందిస్తుందో అనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. ప్రియుడు మోసం చేశాడంటూ